ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నా మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. కీర్తన గ్రంథము 51వ కీర్తన 17వ వచనము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయముని నీవు అలక్ష్యము చేయవు. గ్లోరీ టు గాడ్. సామ్ 51:17. ద సాక్రిఫైసెస్ ఆఫ్ గాడ్ ఆర్ ఏ బ్రోకెన్ స్పిరిట్, ఏ బ్రోకెన్ అండ్ కాంట్రైట్ హార్ట్. దీస్ ఓ గాడ్ యూ విల్ నాట్ డిస్పైజ్. మరలా ఇక్కడ దావీదు మహారాజు, మనందరికీ తెలిసిన కీర్తన ఇది, ఎప్పుడైతే తను తప్పు చేసి బెషీబాతో తప్పు చేసి దేవుని ఎదుట తన పాపాన్ని తెలియజేసినప్పుడు, నతాను ప్రవక్త తెలియజేసినప్పుడు, వెంటనే దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన దేవుని మందిరంలో పడిపోయి ఈ విధంగా ఆయన తప్పుని క్షమించమని వేడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ అన్నారు, సాక్రిఫైసెస్ ఆఫ్ గాడ్ ఆర్ ఏ బ్రోకెన్ స్పిరిట్, విరిగి నలిగిన హృదయాలు ఆయనకి ఇష్టమైన బలి అని అంటా ఉన్నారు. మనం చూడండి, మనం ఆ యొక్క సౌలు మహారాజును చూస్తూ ఉంటుంటే దేవుడు ఆయనకు ఆజ్ఞాపించిన విధంగా చేయకుండా తన ఇష్ట ప్రకారం చేసి వచ్చినప్పుడు సమయాలు ప్రవక్త ఆయనతో అంటూ ఉన్నారు, ద ఒబీడియన్స్ ఇస్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అని, విధేయత బలుల కంటే కూడా ఎంతో ఉన్నతమైందని అక్కడ ఆయన తెలియజేశారు. అలాగే చూడండి, నువ్వు దేవునికి ఏదో కానుకలు ఇస్తున్నాము, లేకపోతే దేవునికి ఏదో మేము మొక్కుకున్నాం కాబట్టి బియ్యం తెస్తున్నామనో, లేకపోతే కూరగాయలు తెస్తున్నామనో, లేకపోతే ఎవరినో మనం చూస్తున్నామని కాదు, కానీ దోస్ ఆర్ నాట్ ద వన్స్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్. ఇక్కడ ఆయన అంటున్నారు, విరిగి నలిగిన హృదయం, నిన్ను నీవు తగ్గించుకొని కనికరం తండ్రి, ఇదిగోనైనా ఐ ఎంప్టీడ్ మై సెల్ఫ్ లార్డ్, తండ్రి నా హృదయాన్ని మీ ముందు నేను పోర్ చేస్తున్నాను నాయన, నాలో ఏమి లేదు నాయన, నాకు నేనుగా ఏమి చేసుకోలేను నాయన. వెన్ వి డిపెండ్ అపాన్ ద లార్డ్, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, దావీదు మహారాజు అంటున్నాడు, ద సాక్రిఫైసెస్ ఆఫ్ గాడ్, మనకి దేవునికి ఇష్టమైన బలులు ఏమిటి అంటే, బలి ఏమిటి అంటే, బ్రోకెన్ స్పిరిట్, విరిగి నలిగిన హృదయమే ఆయనకు కావాలని మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఏ బ్రోకెన్ అండ్ కాంట్రైట్ స్పిరిట్, ఎవరైతే నెమ్మది కలిగి, ఎవరైతే నమ్రత కలిగి, ఎవరైతే దేవునికి లోబడి నడుచుకుంటారో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని దేవాది దేవుడు అన్నారు. అలాగే మన హృదయంలో ఉన్న ఆ యొక్క బలహీనతలు మనం తెలుసుకొని, దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకొని, మన హృదయాన్ని ఆయనకి సమర్పించుకున్నప్పుడు, మనం ఆయనకు లోబడి ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నప్పుడు, అలాంటి ఆత్మ అలాంటి బలి దేవుడు కావాలని దేవాది దేవుడికి అంటున్నారు. గర్విష్ఠులకి దేవునికి హేయమైన వారు, అలాగే చూడండి, గొప్పలు చెప్పుకునేవారు, లేకపోతే తగాదాలు పెట్టేవాళ్ళు, లేదా అసూయ పడేవాళ్ళు, లేదా ఇంకా ఏదో కావాలని పరుగులు పెట్టేవాళ్ళు కాదు, కానీ ఇక్కడ దేవుడు అడుగుతా ఉన్నారు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నీ తగ్గింపుతనం ఎవరైతే తగ్గించుకుంటారో వారి దగ్గర నేనుండి వారు తప్పకుండా ఆశీర్వదించబడటానికి, హెచ్చింపబడటానికి నేను సహాయం చేస్తానంటున్నారు. సో చూడండి, హ్యూమిలిటీ, ఆ తగ్గింపుతనం మనకు వచ్చినప్పుడు దట్ క్యారీస్ ఇన్సైడ్, అది లోపల మనకి పనిచేస్తూ ఉంటుంది. బయట చూపించేది వేషధారణ, లోపల నీ హృదయం మార్చుకునేది దేవునికి ఇష్టమైందని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. యోహాన్ స్వార్త 16:33 మనం చూస్తూ ఉంటుంటే యేసయ్య అంటున్నారు, దీస్ థింగ్స్ ఐ హావ్ టోల్డ్ యూ, ఈ విషయాలు నేను మీకు తెలియజేశాను, సో దట్ ఇన్ మీ యు మే హ్యావ్ ద పీస్. చూడండి, ఈ యొక్క సత్యమైన వాక్యాన్ని ఏ విధంగా నడుచుకోవాలని నేను మీకు బోధించాను, అప్పుడు నీ హృదయంలో నా సమాధానం ఉంటుంది అని అంటున్నారు. అలాగే చూడండి, ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే దేవుని సన్నిధానంలో దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క శక్తి ప్రభావాలని మనం చూస్తూ ఉంటామో, వారి దగ్గర దేవుని కటాక్షం ఉంటుంది, వారి దగ్గర దేవుని సన్నిధానం ఉంటుంది, వారి దగ్గర దేవుని కాపుదల ఉంటుంది, వారి దగ్గర దేవుని యొక్క ప్రొవిజన్, వారికి కావాల్సింది దేవుడు వారికి సమకూరుస్తారు. అలాగే వాగ్దానాలు పొందిన వారవుతారు, దేవుడిచ్చిన వాగ్దానాలని అనుభవించిన వారవుతారు. అంతేకాదు, నిత్య జీవం వారి కోసం ఉందని దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు. సి ఎనీబడి, హూమ్ ఎవర్ గాడ్ టచ్చెస్, హూమ్ ఎవర్ గాడ్ చూసెస్, హూ ఎవర్ సరెండర్స్ టు ద విల్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క చిత్తానికి లోబడి నడిచే వారి మీద తప్పకుండా దేవుని కటాక్షం ఉంటుంది. ఆ కటాక్షమే మన పరిచర్యను కానీ, మన కుటుంబాలను కానీ, మన జీవితాలను కానీ బాగు చేసేది. దేవుని కటాక్షం మనకు దూరమైనప్పుడు దేవుని ఆత్మ, దేవుని సన్నిధానం మనకు దూరంగా ఉంటుంది. దాని తర్వాత మనం బలహీనులు అయిపోతాము, దేవుని శక్తి లేని వారం అవుతాము. చూడండి, రోమాపత్రిక 12:1 చూస్తా ఉంటే, ప్రెజెంట్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. దేవాది దేవుడు అంటున్నారు, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి అని అంటున్నారు. ఏదో పాత నిబంధన గ్రంథంలో లాంటి బలులు కాదు, కానీ దేవుడు కోరుకుంటా ఉంటుంది.
నీ హృదయాన్ని, నీ హృదయంలో ఉన్న మార్పుల్ని నువ్వు ఏ విధంగా దేవుళ్ళు నడుచుకుంటున్నావు. ఈ సాక్రిఫైసెస్ టోటల్ బాడీ, టోటల్ మైండ్, టోటల్ సోల్, టోటల్ స్పిరిట్, హీ వాంట్స్ యూ టు సరెండర్ టు హిమ్. ఆయనకి ఇచ్చుకోమని దేవుడు చెప్తాను. నీ ఆత్మను, నీ శక్తిని, నీ బలాన్ని, నీ దేహాన్ని, నీ జీవాన్ని దేవుని సన్నిధానంలో దేవునికి లోబడి ఉండమంటూ ఉన్నారు. సో దేవునికి స్తోత్రాలు. ఎంత అద్భుతంగా దావీదు మహారాజు ఈ రోజున మనకి నేర్పిస్తూ ఉన్నారు. నిజంగా విరిగి నలిగిన హృదయాలతో మనం ఉంటున్నామా? విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అని అంటున్నారు. లేదా మన గర్వంతో, మన అహంకారంతో, ఈ లోక పోకడలతో, మన వేషధారణతో దేవుని దుఃఖించేవారిగా ఉన్నామా? ఒక్కసారి ఈ రోజున మనల్ని మనము మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. అలాగే చూడండి, వెన్ వీ కమ్ టు గాడ్, వెన్ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ లోలీ స్పిరిట్, యేసు ప్రభు లాంటి ఆత్మ మనం కలిగి ఉన్నప్పుడు, హీ విల్ ఫిల్ అస్ అప్ విత్ హిస్ జనరస్ స్పిరిట్. ఆయన అపారమైన దేవుని కృపతో మనల్ని నింపి, ఆయన పరిశుద్ధాత్మను మనలో ఉంచి, ఆయన హస్తాన్ని మన మీద ఉంచి, ఆయన వెలుగును మన మీద ప్రచురింపజేసి ఆయన మనల్ని నడిపిస్తారు. యేసయ్యా, ఈ సహాయం మనకి చేయాలని, ఈ కృప మనందరం పొందాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు స్తోత్రాలు నాయనా. అవునాయనా ప్రభా, యు వాంట్ పీపుల్ హూ హంబుల్ దెమ్సెల్వ్స్ లార్డ్ ఫాదర్ గాడ్. ఎవరైతే తమ్మును తాను తగ్గించుకొని ఉంటారో నాయన, వారి కోసం మీరు చూస్తున్నారు నాయన. అయ్యా యేసయ్యా, ఒక్కసారి మా హృదయాల్ని పరీక్షించండి నాయన. మీలాంటి నాయన నెమ్మది కలిగిన ఆత్మను మీరు మాకు అనుగ్రహించండి నాయన. మీరు నాయన సిలువ మరణం వరకు నాయన మిమ్మల్ని మీరు తగ్గించుకొని నాయన ప్రభా మరణాన్ని అనుభవించిన దేవుడు మీరు నాయన. మీరు నోరు తెరవని దేవుడు మీరు నాయన ప్రభా. అలాంటి హృదయాన్ని నాయన, తగ్గింపు హృదయాన్ని నాయన, సేవకుల హృదయాన్ని నాయన ప్రభా, ఇతరులకు సహాయం చేసే హృదయాన్ని నాయన ప్రభా, మరి ముఖ్యంగా నాయన మా శరీరాలు, మా దేహాలు, మా ఆత్మను, మా జీవాన్ని మీకు సరెండర్ చేసిన ఆయన ప్రభా, మీ వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఈ రోజున నాయన ప్రభా, మీరు మమ్మల్ని ముట్టిన ఆయన మీ మార్గంలో నడిపించమని యేసయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.